హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ డెస్క్. అందరికీ ఫస్ట్ అయితే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేసరికి ఇది జస్ట్ స్మాల్ వ్లాగ్ అన్నమాట. మా హస్బెండ్ అండ్ పాప, ఇంకా మా అక్క అండ్ మా తమ్ముడితో కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట. సో మార్నింగ్ అయితే ముక్కేటికి వెళ్ళాము, కాకపోతే ఇంకా ఈవినింగ్ అయితే లేట్ అయిపోయింది అనేసి పక్కనే నేండ్రగుంట దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్తున్నామన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ రూట్ అయితే ఏంటంటే తిరుపతి టు చిత్తూరు రోడ్ అనమాట. సో ఇది మధ్యలో ఇక్కడ టోల్గేట్ అయితే కడుతూ ఉన్నారు. నేషనల్ హైవే ఉంది కదా, సో కాబట్టి ఇంకా హైవేకి మధ్యలో ఇక్కడ టోల్గేట్ అయితే ఒకటి రెడీ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. సన్సెట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, చూడడానికి కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియో పెట్టినా ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. అండ్ మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అయితే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. సో ఇది అనమాట టెంపుల్. మామూలుగా అయితే ఇంత ఎక్కువ బయట షాప్స్ అవి ఏవి ఉండవు. ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ అని చెప్పేసి షాప్స్ అన్నీ అప్పటికప్పటికే అరేంజ్ చేసినట్లుగా ఉన్నారు. ఇంకా మీకు టెంపుల్ లోపలైతే చూపిద్దాం అనుకున్నాను, బట్ లోపలికి అయితే కెమెరాస్ అవి అలౌడ్ లేదని చెప్పేశారు. సో కాబట్టి ఇంకా మీకు టెంపుల్ లోపలైతే చూపించలేకపోతున్నాను. అండ్ ఎంట్రన్స్ అండ్ టెంపుల్ అయితే మనకు టూ పొజిషన్స్ లాగా ఉంటుందన్నమాట. సో పైన టెంపుల్ ఉంటుంది, కింద కళ్యాణ మండపం ఉంటుంది. నేను మీకు కింద ఉన్న టెంపుల్స్ చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అవి ఉన్నాయి, సో అవి అయితే చూపిస్తాను. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు శానిటైజర్ వేస్తున్నారు. ఇంకా మనం మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి కంపల్సరీగా. ఇంకా ఇది టెంపుల్ కింద కళ్యాణ మండపం అని చెప్పాను కదండి, సో ఇదంతా కళ్యాణ మండపం అనమాట. ఇక్కడ నుంచే మనకు గజస్తంభం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచే గజస్తంభం అనేది కట్టారు. అండ్ దీనికి ఆపోజిట్లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా దుర్గమ్మ టెంపుల్, నవగ్రహాలు కూడా ఉన్నాయి, వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంక ఇక్కడ ఆడుకోవడానికి బాగుందని చెప్పేసి కొంతసేపు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. సో కాసేపు ఉండేసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాం. చీకటి పడిపోతూ ఉన్నింది ఇంకా అప్పటికే. చాలా బాగుంటుందండి ఇది టెంపుల్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకు టెంపుల్ పక్కనే ఒక పెద్ద చెరువు కూడా ఉంది. సో టెంపుల్లో అలౌడ్ ఉండి ఉంటే కెమెరాస్ మీకు చూపించుండేదాన్ని, బట్ అక్కడైతే అలౌడ్ చేయలేదు. ఇక్కడ అయితే ఇది మీరు చూస్తున్నది టెంపుల్ ముందు ఉంటుందన్నమాట. సో చిన్న ఫౌంటైన్ లాగా ఉంది. టెంపుల్కి సంబంధించిన కోనేరు కూడా ఇదే. నైట్ అయితే ఇక్కడ లైటింగ్స్ అవి అరేంజ్ చేస్తారు, చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి కూడా. సో ఇప్పుడు డే కాబట్టి లైట్స్ అవి ఏం లేవు. అండ్ వాటర్ ఫ్లో కూడా కొంచెం తక్కువగా ఉందన్నమాట.
ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదన్నమాట టెంపుల్. మీకు బయట నుంచి చూపిస్తున్నాను కదా, సో ఇది పైన ఉన్నది టెంపుల్, కింద ఉన్నది కళ్యాణ మండపం అన్నమాట. సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అయితే వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.